గాలి కడరా ఏమన్నా నీకు నేను బల్బులా కనబడుతున్నానా బట్టం అంతగా డబ్బు అని పనిచేయనికి మిగతా టేబుల్లో కస్టమర్ చూసుకోవాలా వద్దా సాల్ తిని బేకార్ పుచ్చట్లు అర్థమవుతున్నారా మీకు ఇట్లా బుద్ధిగానం ఏమి ఉండదా ఏమైంది అరే ఆ పైకారా సాఫ్ చేయమని ఎన్నిసార్లు చెప్పలేరా మీకు ఎప్పుడైనా చేసిరా మీరు అదా డబ్బు లేచిపోతుంది లోపల పోయాడ కూసా తెలుస్తుంది నీకు అరే నీకు చాత కావతో పంజి లోపల ఫినాయిల్ పోయండి సొల్లు మొదలు మేము పోసేటప్పుడు కనీసం వాసన రాకుండా ఉంటుంది అబ్బా ఏందిరా నీ శకల్ ఏంది అసలు ఏందిరా ఏమైంది ఇట్లా మాట్లాడుతుంటే గీ చేయలకెంచి తీసుకొని గాషేళ్ళకెంచి వదిలేస్తున్నావు మీకు అట్లా కాదురా అసలు మీకు అట్లా కాదురా ఈ పైసలు తీసుకొని సార్ ఇంకెన్నిసార్లు తీస్తారు సార్ ఒక్క 2000 నోటు ఒకప్పుడు అంటే చిల్లర దొరకలేదు ఇప్పుడు దొరుకుతుంది కదా పోనీ నేను తీసుకురానా 50 రూపాయలు రావంకి సార్లే తీసుకో ఓకే ఏం సార్ నేను వాడు నీకు ఏమైనా పైకానాలు కడిగినకి వచ్చామరా అవులే మందేవాడు తీసుకొస్తాడురా నీ అయ్యనా సార్ లాస్ట్ టైం చెప్తున్నాను ఇంకోసారి అయ్యని మాత్రం ఎత్తద్దు వీటికేం తక్కువ లేదు పోయి ఒక బిస్కీ ఇంకోటి బాయిల్ బాయిల్ పళ్ళ కూడా తీసుకురా అరే రుబ్బినండి దావరా జబర్దస్త్ దావత్ చేసుకున్నాం బరోబర్ అరే చిల్లీ చికెన్ తీసుకురా వితౌట్ చిల్లీ సరే నాడు ఏడుకలు దొరుకుతారా వీళ్ళందరూ చే అరే నేను ఆంటర్ప్రినర్ అవుదాం అనుకుంటున్నారా ఆ భోషివుడు గారి కింద పనిచేయడం నా వల్ల అయితే లేదు అరే యాపిల్ కంపెనీ విలువెంతో తెలుసారా భారతదేశంలో ఉన్న టాప్ 5 కంపెనీలు తీసుకో రిలయన్స్ గిలయన్స్ అంబానీ టాటా బిర్లా వాటన్నిటి ప్రాఫిట్స్ మూటగడితే అది యాపిల్ కంపెనీ కంటే చాలా తక్కువరా అరే స్టీవ్ జాబ్స్ గారు 1 కంపెనీ ఎక్కడ స్టార్ట్ చేసినో తెలుసారా గరాజ్లో స్టార్ట్ చేసిండ్రా నా కొంప ఎంత పెద్దదో నీకు తెలుసు కదా అండ్ గరాజ్ కంటే నా గరాజు నా షెడ్ 50 రెట్లు పెద్దగా ఉంటుందిరా అవురా అవురా రే ఇప్పుడు నీ తాన అంత జాగుందనుకో కరెక్ట్రా నువ్వు 50 రెట్ల ప్రాఫిట్ సంపాదించొచ్చురా నువ్వు మరొబ్బర్ ఏం టెన్షన్ లేదురా చేయగలుపు ఫస్ట్ చేయగలుపు నువ్వు చేయగలపరా ఇప్పుడు అవన్నీ ఎందుకురా నువ్వు నాతో సాత్ ఉండాలంతే లొల్లి లొల్లి చేయొచ్చు మనం అట్లా కాదురా ఇప్పుడు నీకు జాబ్ ఉన్నది 4 రోజులలో పెళ్లి పెట్టుకున్నావు నువ్వు ఇప్పుడు గదేంది ఎంటర్ప్రూనరు బిజినెస్ మ్యాన్ అంబానీకి అన్ని టైం పడతాయి కదరా అరే గా జాబ్ రిజైన్ చేస్తారా అరే ఒక లార్జ్ తీసుకురా పో ఓకే పే అవుతుంది ఫుల్ బాటిల్ తీసుకురా పో రైట్ 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని జాబ్ ఎట్లా రిజైన్ చేసినవరా నువ్వు అరే నీకు అర్థమైతలేదురా ఆ భూసిగుండు గారి కింద పనిచేయడం నా వల్ల అయితలేదురా వశపడతలేదురా అరే వానికేం రాదు నేనెంత కష్టపడినా నాకేం రాదు ఎందుకురా ఈ జీవితం నాకు అర్థం కాదు నీ అబ్బాయి ఈ సొసైటీ జాబు ఉద్యోగము పెళ్ళి గిల్లి ఎన్నాళ్ళరా ఇదే దీని చుట్టే తిరిగి మనకంటూ ఏం ప్యాషన్ ఉండదా రా అరే మనకు నచ్చిన పనే మనం చేయాలిరా అదే రా జాబ్ అంటే తెలుసురా నాకు ఇదంతా ముందు కలిసిందే తెలుసు అందుకే ఇవాళ దాకా నేను ఏడా కొలు చేయలే అసలు మనకు మనమే సేట్ ఉండాలి Subscribe. Keep subscribing. Subscribe. Keep watching Silly Monks Network.